నువ్వు శ్రమ అనే లోయలో ఉన్నా, శోధన అనే లోయలో ఉన్నా, బాధలు అనే లోయలో ఉన్నా, ఇబ్బందులు అనే లోయలో ఉన్నా, ఆ లోయలో ఉండి స్తుతిస్తే దేవుడు దాన్ని బెరక లోయగా మార్చేసి ఆశీర్వాదంగా మార్చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వ్యాలీస్ ఇన్ ద బైబుల్. దేవుడు తన ప్రజలను పర్వతముల మీద తీసుకువెళ్ళాడు, తర్వాత లోయల్లో గుండా కూడా నడిపించాడు. ఎందుకు ఈ లోయ అనుభవం ఎందుకు ఇచ్చాడు అంటే దీని వెనక ఒక అర్థం ఉంది. ఇన్ ద బైబుల్ వ్యాలీస్ ఆర్ మెన్షన్ 28 టైమ్స్. బైబిల్ గ్రంథంలో లోయల గురించి 28 మార్లు ప్రస్తావించడం జరిగింది. వై డిడ్ గాడ్ సెండ్ హిస్ చిల్డ్రన్ అదర్వైజ్ హిస్ పీపుల్ త్రూ ద వ్యాలీస్? ఈ 28 మార్లు దేవుడు తన ప్రజలను లోయ అనుభవాల గుండా ఎందుకు తీసుకుని వెళ్లారు? దేవుడు తన ప్రజలను ఐగుప్తు నుండి కనానుకు దేవుడు తీసుకువెళ్తున్నాడు. ఐగుప్తు దేనికి సదృశ్యం అంటే పాపలోకానికి, కనాను దేవుడు వాగ్దానం చేసిన దేశానికి. అప్పుడు ఐగుప్తులో వారు బానిసలుగా ఉండేవారు, బానిసలను విడిపించి వాగ్దాన దేశానికి పావులు తేలిని ప్రవహించే ఆశీర్వాదకరమైన స్థలానికి దేవుడు నడిపించాడు. ఎవరిని? ఇజ్రాయిల్లను. అప్పుడు దేవుడు నమ్మిన వారిని నడిపించాడు. ఎక్కడి నుండి విడిపించాడు? బానిసత్వం నుండి. ఎక్కడికి తీసుకువెళ్ళాడు? ఆయన మాటకు లోబడిన వారందరినీ పావులు తేలిని ప్రవహించనగా అభివృద్ధి కలిగిన స్థలానికి తీసుకువెళ్ళాడు. మరి కృత నిబంధనలను మనకేంటి అంటే ఈ పాపలోకము నుండి ఆ పరిశుద్ధ లోకమైన పరలోకానికి మధ్యలో ఉన్న యాత్ర. పాపమునకు బానిసైన మనుషులందరూ కూడా ఈ కడవరి దినాల్లో దేవుని వాక్యాన్ని విని వాక్యానికి లోబడినప్పుడు మనలను దేవుడు ఈ పాప బానిసత్వం నుండి విడిపించి పరలోకమనే వాగ్దాన భూమి అనగా నిత్యరాజ్యానికి దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. సో ఇక్కడ ఆ రోజు వాళ్ళు విడుదల పొందారు, ఈరోజు మనం విడుదల పొందాం. వారు కనానికి యాత్ర అయితే మన యాత్ర పరలోకానికి యాత్ర అవుతుంది. ఈ యాత్రాకాలంలో ఇజ్రాయిల్లను దేవుడు వారు వెళుచున్న మార్గంలో మనం చూస్తే వ్యాలీస్ అనగా లోయ గుండా నడిపించాడట. ఒక్కొక్క లోయ ఒక్కొక్క విధమైన అనుభవం. దేవుని బిడ్డలకు ఒక అనుభవాన్ని నేర్పించి ఆ అనుభవం ద్వారా దేవుడు వారిని వాగ్దాన దేశానికి తీసుకువెళ్ళాడు. వ్యాలీస్ ఇన్ ద బైబుల్ ద ఫస్ట్ వ్యాలీ, దెర్ ఇస్ ఎ వ్యాలీ ఆఫ్ సిద్దెం. It represents a sinful valley. That means a valley of sin. Genesis chapter 14 verse 3, Genesis chapter 14 verse 8, it says that there is a valley of Siddim. సిద్దీము లోయ. లోయల గురించి మనం చూస్తున్నప్పుడు మొట్టమొదటిగా సిద్దీము లోయ అనగా అది పాపమునకు సాదృశ్యంగా కనబడుతుంది. ఆదికాండము 14:3-8 God led them through this valley so that they can learn a lessons. ఈ లోయ గుండా దేవుడు ఎందుకు నడిపించాడంటే వారు ఒక పాఠములు నేర్చుకునేటట్లు దేవుడు పంపించాడు. సో యూ మే ఆస్క్ వాట్ ఈస్ ద యూస్ ఆఫ్ లెర్నింగ్ దిస్ కైండ్ ఆఫ్ వ్యాలీ. ఈ విధమైన లోయలో వారు నేర్చుకోవడానికి ఏ ఉపయోగం ఉంటుందండి అని మీరు అడుగుతారు. ఆల్ ద హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఇన్ సిన్ బికాస్ ఆఫ్ ఆడమ్. ద బైబిల్ సేస్ రోమన్స్ చాప్టర్ 3:23 అండ్ రోమన్స్ చాప్టర్ 6:23 అండ్ రోమన్స్ చాప్టర్ 5:12 and 5:19. రోమపత్రిక 3:23, 6:23 అలాగే 5:11-19 మనం చూసినప్పుడు మానవులందరూ కూడా ఆది నుండి ఆదాము యొక్క పాపం వలన మానవులందరూ పాపంలోనే ఉన్నారని వాక్యం సెలవిస్తుంది. సో గాడ్ ఇస్ కాలింగ్ ఆల్ హ్యూమానిటీ, ఆల్ మై చిల్డ్రన్ కమ్ బ్యాక్, కమ్ అవుట్ ఆఫ్ ద వ్యాలీ ఆఫ్ సిన్. దేవుడు మానవులందరినీ కూడా పిలుస్తున్నారు, నా పిల్లలారా ఈ పాపం అనే లోయలో నుండి మీరు బయటకు రండి, నా యొద్దకు రండి అని ప్రభు పిలుస్తున్నారు. బికాస్ ఆఫ్ ఆడమ్ ఆల్ ఆఫ్ దెం ఫెల్ ఇంటూ దిస్ వ్యాలీ ఆఫ్ సిన్. ఆదాము వలన ఈ యొక్క పాపం అనేటువంటి లోయలో అందరూ పడిపోయారు. నౌ వి ఆల్ హావ్ టు కమ్ అవుట్ ఆఫ్ వ్యాలీ ఆఫ్ సిన్. ఇప్పుడు ఈ పాపపు లోయలో నుండి మనందరం కూడా బయటకు రావాల్సి ఉంది. దట్స్ ఓన్లీ పాసిబుల్ త్రూ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అది కేవలం యేసుక్రీస్తు రక్తము ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. మనలందరినీ కూడా దేవుడు తన స్వరక్తం ఇచ్చి ఈ లోయలో ఉన్నటువంటి మనల్ని ఏం చేస్తున్నాడు? దేవుడు విడిపిస్తున్నాడు. ఈ రోజు నువ్వు ప్రమాదకరమైన ఏదైనా లోయలో ఉన్నావేమో, ఏదైనా సమస్య అనే లోయలో ఉన్నావేమో, శోధన అనే లోయలో ఉన్నావేమో, ఇబ్బందులు అనే లోయలో పడి సతమతం అవుతున్నట్లయితే ప్రభువా నన్ను విడిపించమని ప్రార్థిస్తే ఇజ్రాయేలులను వారు పడిపోయిన లోయలో నుండి బయటికి తీసిన నీ దేవుడు నిన్నెందుకు విడిపించడు? వారు వెళ్ళిన ప్రతి లోయల నుండి దేవుడు విడిపించాడు. అదేవిధంగా ఈరోజు నువ్వు ప్రార్థించాలి, ప్రభువా మా బంధుమిత్రులు ఎవరైనా ఇంకా పాపం అనే లోయలో ఉంటే, పాపం అనే బంధకాల్లో ఉంటే, రహస్య పాప దోషముల్లో ఉంటే, నాయన ఆ వ్యాలీ నుండి ఆ యొక్క లోయలో నుండి వారిని విడిపించాడు. లూకా సువార్త 19:1-6 వరకు జక్కయ్య అనేటువంటి పాపం అనే లోయలో పడిపోయిన వ్యక్తిని బయటికి లాగాడు. యోహాను సువార్త 4:14-24 వరకు సమరయ స్త్రీ మరి ఆ ఘోరమైన పరిస్థితిలో నుండి దిగజారిపోయింది. ఆమెకు సాక్ష్యం లేదు, అందరూ చీ అంటున్నారు, నా బ్రతికెందుకు అనుకుంది. పాపపు లోయ నుండి ఆమెను బయటికి లాగి తన సాక్షిగా వాడుకున్నాడు. లూకా సువార్త 15:13-24 వరకు మరొక యవనస్తుడు మనకు కనిపిస్తాడు, తప్పిపోయిన కుమారుడు, అన్ని రకాల అలవాట్లకు బానిసైపోయి తండ్రికి దూరమై ఇంటికి దూరమై పాడైపోతున్న వాడిని ప్రభు
తన మనసు మార్చుకున్నప్పుడు ఆ లోయలో నుండి బయటికి లాగి రక్షించినట్టుగా మనం చూస్తున్నాం. రెండవ రకం లోయ ఏంటంటే ద వ్యాలీ ఆఫ్ ఆకర్. రెండవదిగా ఆకోరు లోయ. Joshua chapter 7, 24 and 26, it represents trouble, the valley of troubles. ఆకోరు లోయ అనగా యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 24 నుంచి 26 వరకు ఇది బాధ లోయ, బాధలకు సాదృశ్యంగా ఉంది. We need to come out of this valley of troubles. ఈ బాధల నుండి లోయలో నుండి మనం బయటికి రావాలి. Pray, Lord Jesus, I am in a valley of troubles, please set me free. ప్రభువా, నేను బాధలని లోయలో ఉన్నాను, యేసయ్యా నాకు విడుదల దయచేయండి అని మనం ప్రార్థించాలి. Will God hear your prayer? దేవుడు మీ ప్రార్థన ఆలకిస్తారంటారా? Will God answer your prayer? దేవుడు మీ ప్రార్థనకు జవాబిస్తారంటారా? God saved his people from the valley of Achor. ఆకోరు లోయలో నుండి కూడా దేవుడు తన ప్రజలను రక్షించారు. Some people are in the valley of troubles. కొంతమంది బాధలనే లోయలో ఉన్నారు. Valley of problems. ఎన్నో సమస్యలు అనే లోయ. Some troubles always in their life. వారి జీవితంలో ఎప్పుడు ఏదో బాధలు ఉంటూనే ఉంటాయి. Sometimes financial problem. కొన్నిమార్లు ఆర్థిక సమస్యలు. Personal problems. వ్యక్తిగత సమస్యలు. Problem in the family. కుటుంబంలో సమస్యలు. Problem with the children. చిన్న బిడ్డలకు సమస్యలు. Problem with the education. వారి విద్యకు సంబంధించి. Job, business, whatever you name it. ఉద్యోగమో వ్యాపారమో దాని పేరు ఏదైనప్పటికీ కూడా. Some people are always in the valley of trouble. కొంతమంది ఎప్పుడు కూడా బాధ అనే లోయలో ఉంటారు. దే లీవ్ ఆల్వేస్ ఇన్ ద వ్యాలీ ఆఫ్ ఆకర్. వారు ఎప్పుడు కూడా ఆకోరు అనేటువంటి లోయలోనే ఉంటారు. బట్ గాడ్ కెన్ డెలివర్ దెమ్. అయితే దేవుడు వారికి విడుదల ఇవ్వగలరు. ఇఫ్ యు ఆర్ ఇన్ సచ్ కైండ్ ఆఫ్ వ్యాలీ. నీవు ఒకవేళ అటు ఆ విధమైన లోయలో ఉన్నట్లయితే. క్రై అవుట్ టు గాడ్, గాడ్ సెట్ మీ ఫ్రీ ఫ్రమ్ దిస్ వ్యాలీ. దేవునికి మొరపెట్టు, దేవా నన్ను ఈ లోయలో నుండి విడుదల దయచేయ ప్రభువా. డెఫినెట్లీ గాడ్ ఇన్ హెవెన్ విల్ పుల్ యు అవుట్ ఆఫ్ దట్ వ్యాలీ. నిశ్చయముగా పరలోకమందున మన దేవుడు ఆ లోయలో నుండి నిన్ను పైకి లేవనెత్తుతారు. దేర్ ఆర్ మెనీ పీపుల్ దే క్రైడ్ అండ్ ప్రేడ్ అండ్ దే కేమ్ అవుట్ ఆఫ్ దట్ వ్యాలీ. అనేక మంది ఆ విధంగా మొరపెట్టారు, దేవునికి ప్రార్థించారు, అటువంటి లోయలో నుండి బయటకు వచ్చారు. మూడవదిగా the valley of baca, when you read Psalms 84 verse 5 and 6, the valley of baca represents weeping. Baca anetvanti loyina manam chustunnam. కీర్తనలు 84:5-6 వచనాల్లో ఇది ఏడ్పుకు సాదృశ్యంగా ఉంది. ఏడ్పు అనేటువంటి లోయ. దోస్ హూ ఆర్ ఇన్ బాకా వ్యాలీ, దే ఆల్వేస్ విల్ బి వీపింగ్ బికాజ్ ద సిట్యుయేషన్ మేక్స్ దెమ్ టు వీప్. ఈ బాకా లోయ అనేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు ఎప్పుడు ఏడుస్తూ ఉంటారు? ఎందుకంటే వారు పరిస్థితులు బట్టి వాడు ఏడ్చేటువంటి పరిస్థితి కలుగుతుంది. దర్ సిట్యుయేషన్ ఇస్ టు క్రై. వారి యొక్క పరిస్థితి వారిని ఏడిపిస్తూ ఉంటుంది. ది ప్రాబ్లమ్స్ విల్ మేక్ దెమ్ టు వీప్. వారికున్న సమస్యలను బట్టి వారు ఏడుస్తూ ఉంటారు. ఇఫ్ యు ఆర్ వీపింగ్ ఇన్ యువర్ హౌస్, నీ గృహంలో నీ ఏడుపును కలిగి ఉన్నావా? ఇఫ్ ద సిట్యుయేషన్ ఆర్ సర్కమ్స్టాన్సెస్ మేకింగ్ యు టు వీప్, దట్ మీన్స్ యు ఆర్ ఇన్ ఎ వాలీ ఆఫ్ బాకా. Cry out to God in heaven. Definitely God will deliver you from that valley. నీకున్నటువంటి పరిస్థితులను బట్టి, సమస్యలను బట్టి నువ్వు ఏడుస్తూ ఉన్నట్లయితే, నువ్వు బాకా అనే లోయ అనే పరిస్థితిలో ఉన్నావు, దేవునికి మొరపెట్టు. నిశ్చయముగా దేవుడు నీ ప్రార్థన ఆలకించి ఆ పరిస్థితి నుంచి నిన్ను లేవనెత్తుతాడు. Why you are weeping you don't even know. నీవు ఎందుకు ఏడుస్తున్నావో కూడా నీకు తెలియదు. Because the situation will make you to weep. ఎందుకంటే నీకున్న పరిస్థితి నిన్ను ఆ విధంగా దుఃఖపరుస్తుంది. Financial problem will make you to weep. నీ ఆర్థిక సమస్యలు నిన్ను ఏడ్చునట్లుగా చేస్తాయి. Maybe your husband's behavior will make you to weep. ఒకవేళ నీ భర్త యొక్క స్వభావం నిన్ను ఏడిపిస్తుంది. Maybe your children's behavior will make you to weep. లేదా నీ చిన్న పిల్లల బిడ్డ యొక్క స్వభావం నిన్ను ఏడిపిస్తుందేమో. Sometimes your own disease can make you to weep. కొన్నిమార్లు నీ యొక్క నీకున్న వ్యాధి నిన్ను బాధపరుస్తుంది. If you are in a valley of baca, cry out to God. There is a God who can turn your mourning, otherwise you are crying, into joy. నీ ఒకవేళ బాకా అనే లోయలో అటువంటి అనుభవం ఉంటే దేవునికి మొరపెట్టు. నీ యొక్క దుఃఖాన్ని కూడా దేవుడు సంతోషంగా మార్చగల శక్తిమంతుడు. మిమ్మల్ని ఎవరైనా దుఃఖం అనేటువంటి వేదనకరమైన దుఃఖకరమైన పరిస్థితుల ద్వారా మీరు వెళ్తుంటే, ఈ బాకా లోయలో నుండి దేవుడు మిమ్మల్ని విడిపించును గాక. నాలుగవదిగా మరొక వ్యాలీ ఉంది, ద వ్యాలీ ఆఫ్ సరక్. సోరేకు లోయ అనేటువంటిది మనం చూస్తున్నాం. ద వ్యాలీ ఆఫ్ సోరక్ ఇట్స్ రిప్రజెంట్స్ ఎ ట్రాప్. యు నో జడ్జెస్ చాప్టర్ 16th చాప్టర్ వర్స్ 4, ద వ్యాలీ ఆఫ్ సోరక్. సోరేకు లోయ అనేటువంటి దాని గురించి న్యాయాధిపతులు 15:16 కూడా మనం చూడగలం. 16:4 దీని గురించి మనం చూడగలుగుతున్నాం. ఇట్స్ ఫాలింగ్ ఇన్ ట్రాప్, ఫాలింగ్ ఇన్ స్నేర్. ఇది ఒక ఉచ్చులో, ఒక కుట్రలో చిక్కుకోవడం. Most of the business people will fall in this. ఎంతో మంది వ్యాపారస్తులు దీనిలో పడుతూ ఉంటారు. Innocent people will fall in this. అమాయకులైనటువంటి ప్రజలు దీనిలో పడిపోతారు. Some innocent girls will fall in this. కొంతమంది అమాయకమైన అమ్మాయిలు కూడా వారు యొక్క ఉచ్చులో చిక్కుకుంటున్నారు. Innocent boys will fall in this. అమాయకులైనటువంటి నిర్మలమైనటువంటి యొక్క బాలులు కూడా అందులో పడిపోతున్నారు. Always be wise. Bible says be wise. జ్ఞానము కలిగి ఉండనే వాక్యం సెలవిస్తుంది. Be wise. జ్ఞానము కలిగి ఉండండి. Your children need wisdom. మీ పిల్లలకు జ్ఞానం కావాలి. మొన్న ఈ మధ్య చాక్లెట్ ఇచ్చి పిల్లలను కిడ్నాప్ చేస్తున్న వాడు కనిపించాడు. ఇలాంటి ట్రాప్ లో పడిపోతున్నాయి యవ్వన బిడ్డలు మనం చూస్తున్నాం. సో యంగ్ పీపుల్ బి కేర్ఫుల్. ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మనం దేవుని అడుగుజాడలో ఉందమో గాక. కనుక ఏది కూడా లోకంలో కనిపించే అన్ని నమ్మడానికి వీల్లేదు. దట్ ఈస్ వై సమ్ పీపుల్ ఈజీలీ దే ఫాల్ ఇన్ ద వ్యాలీ ఆఫ్ ట్రాప్. కొంతమంది చాలా సులభముగా ఈ ఉచ్చు అనేటువంటి లేక వలలో
కొండలో ఆ లోయలో పడిపోతూ ఉంటారు. ఇఫ్ యు ఫెల్ డౌన్ ఆర్ ఇఫ్ యు ఫాల్ ఇన్ ద వాలీ ఆఫ్ సరక్ యు బి కేర్ఫుల్ అండ్ క్రై అవుట్ టు గాడ్ లార్డ్ సెట్ మీ ఫ్రీ ఫ్రమ్ దిస్ ట్రాప్. ఇప్పటికే యొక్క ఉచ్చు లేక ఈ యొక్క లోయలో నువ్వు పడి ఉన్నట్లయితే ప్రభువా నాకు విడుదల దయచేయి, ఈ వలలో నుండి నన్ను విడిపించు ప్రభువా అని దేవునికి ప్రార్థించు. గాడ్ కెన్ సెట్ యు ఫ్రీ ఫ్రమ్ ఎనీ కైండ్ ఆఫ్ ట్రాప్ దట్ యు ఆర్ ఫెల్. నీవు ఏ విధమైనటువంటి ఉచ్చులో చిక్కుకున్న దేవుడు నీకు విడుదల ఇవ్వగలరు. ఇఫ్ యు ఆర్ ఆల్రెడీ ట్రాప్డ్ గాడ్ కెన్ సెట్ యు ఫ్రీ. ఇప్పటికే నువ్వు ఒకవేళ వలలో పడి ఉన్నట్లయితే దేవుడు నీకు విడుదల ఇస్తాడు. ఇఫ్ యు ఫెల్ ఇన్ ఎ స్నేర్ ఆస్క్ గాడ్ టు సెట్ యు ఫ్రీ. ఏ ఉచ్చులోనైనా నువ్వు పడిపోయినట్లయితే ఈ దేవా నన్ను విడిపించమని దేవుని అడుగు. నెక్స్ట్ వాలీ, ఫిఫ్త్ పాయింట్, ఐదవ అంశాన్ని చూద్దాం. ద వాలీ ఆఫ్ షాడో ఆఫ్ డెత్, సామ్స్ 23 verse 4, Psalm 91 also we can see that the value of the shadow of death. కీర్తన 23:4 లోను అలాగే 91వ కీర్తనలో కూడా మనం చూడగలం గాఢాంధకారపు లోయ అనేటువంటి లోయను మనం చూస్తున్నాం. What kind of valley is this? ఇది ఏ విధమైనటువంటి లోయ అండి? ఇది the shadow of death, గాఢాంధకారమైనటువంటి లోయ. If you are going through this valley, you have to ask God, Lord, deliver me from this valley. ఈ విధమైనటువంటి లోయ గుండానే వెళ్తున్నట్లయితే ప్రభువా నన్ను ఈ లోయలో నుండి విడుదల దయచేయి ప్రభువా అని అడగాలి. In this valley always the death case will come. ఈ విధమైన లోయలో ఎప్పుడు కూడా మరణం అనేటువంటిది ఎదురవుతూ ఉంటుంది. ద షాడో ఆఫ్ డెత్ విల్ బి కమింగ్ ఆఫ్టర్ యు. ఈ మరణం యొక్క నీడ అనేటిది, అంధకారం అనేటిది నీ పైకి వస్తూ ఉంటుంది. డోంట్ అఫ్రైడ్, అయినా భయపడదు. రీడ్ సామ్స్ 23 వర్స్ 4 సేస్, దౌ ఐ వాక్ త్రూ ద వాలీ ఆఫ్ ద షాడో ఆఫ్ డెత్ ఐ విల్ ఫియర్ నో ఈవిల్. కీర్తనలు 23:4 వచ్చిన గాఢ అంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకును భయపడను. Yes my brother, if you are a child of God, if you are a prayer warrior, if you are trusting in Jesus Christ, you don't need to afraid of the valley of the shadow of death. You shall set free. God will give you victory. నీవు దేవుని ప్రజలవు కనుక, నీవు ప్రార్థన పరుడవు, దేవునిందు విశ్వాసం ఉంచిన వాడు కనుక, నీవు ఎటువంటి గాఢ అంధకారపు లోయలో ఉన్నను భయపడనక్కర్లేదు, ఎందుకంటే దేవుడు తప్పకుండా నీకు విడుదల ఇస్తారు. ది 6th వ్యాలీ, ఇది ఆరవది. ఇది కూడా ఒక రకమైనటువంటి లోయ. ది వ్యాలీ ఆఫ్ గెహెన్నా, గెహెన్నా అనేటువంటి ఒక లోయ. Oh, the valley of Gehenna represents hell. Jeremiah chapter 7:31 and Jeremiah chapter 19 verse 2 to 6. యిర్మీయా గ్రంథం 7వ అధ్యాయం 31వ వచనంలోను, అలాగే 19వ అధ్యాయం 2-6 వచనంలో మనం చదివినప్పుడు, ఈ హిన్నోము లేక గెహెన్నా అనేటువంటిది నరకానికి, అగ్నిగుండానికి సాదృశ్యంగా ఈ లోయ మనకు కనబడుతుంది. ది వ్యాలీ ఆఫ్ గెహెన్నా, ఇట్స్ ఎ హిన్నోము, ఇట్స్ మోర్ డేంజరస్. నెవర్ గో టు దిస్ వ్యాలీ. మే గాడ్ ప్రొటెక్ట్ యూ, మే గాడ్ సేవ్ యూ ఫ్రమ్ దిస్ కైండ్ ఆఫ్ వ్యాలీస్. ఈ గెహెన్నా హిన్నోము అనేటువంటి ఈ నరకానికి సాదృశ్యమైనటువంటి లోయలోనికి వెళ్ళకున్నట్లుగా దేవుడు మనలందరినీ కూడా రక్షించినట్లుగా, గాడ్ విల్ సెట్ యూ ఫ్రీ ఫ్రమ్ దాట్. దేవుడు మనకి ఇటువంటి వాటి నుండి విడుదల ఇస్తారు. God will not allow you to go to the, you know, valley of Gehenna. ఇటువంటి గెహెన్న అనేది నరకం అనేటువంటి లోయలోనికి వెళ్ళకుండా దేవుడు మనల్ని కాపాడుతారు. That is why Jesus died on the cross. అందుకే యేసు సిలువలో ప్రాణం పెట్టారు. The next valley. తర్వాత లోయ ఏంటో చూద్దాం. The 7th valley is the valley of Jehoshaphat. ఏడవ లోయ అనగా ఇది యెహోషాపాతు లోయ. ఇన్ దిస్ వ్యాలీ ఇఫ్ యు ఆర్ లివింగ్, యు హావ్ టు మేక్ ఎ డిసిషన్. ఇటువంటి లోయలో నువ్వు ఉన్నట్లయితే ఒక తీర్మానాన్ని నువ్వు తీసుకోవాలి. డోంట్ లీవ్ ఎ లైఫ్ వితౌట్ డిసిషన్. ఒక తీర్మానము లేనటువంటి జీవితాన్ని జీవించొద్దు. ఎ లైఫ్, ఇఫ్ యు వాంట్ టు హావ్ ఎ గోల్, యు మస్ట్ టేక్ ఎ డిసిషన్. నీవు ఒక గురిని కలిగి, ఒక లక్ష్యాన్ని కలిగి, ఒక తీర్మానం కలిగినటువంటి జీవితం ఉండాలి. మేబీ జాబ్, మేబీ పర్చేసింగ్ ఎ హౌస్ ఆర్ గెటింగ్ ఎ మ్యారీ, ఎనీథింగ్ ఎల్స్, యు నీడ్ ఎ డిసిషన్ ఫర్ దట్. అది ఉద్యోగమో లేక ఇల్లు కొనడమో వివాహమో, దేని కొరకైనప్పటికీ కూడా ఒక తీర్మానాన్ని మనం కలిగి, నిర్ణయం కలిగి ఉండాలి. గాడ్ ఈజ్ ఏబుల్ టు ప్రొవైడ్ ఆల్ యువర్ నీడ్స్. దేవుడు మీ అక్కర్లని తీర్చగల శక్తిమంతుడు. నెక్స్ట్ వ్యాలీ, తర్వాత లోయ మనం చూద్దాం. యు నో ద 8th వన్, ద వ్యాలీ ఆఫ్ ఇలా. మరి 8వది మనం చూస్తున్నది ఏలా లోయ అనేటువంటిది మనకు కనబడుతుంది. ఆర్డినరీ, ద వ్యాలీ ఆఫ్ ఆర్డినరీ బికమ్స్ ఎక్స్ట్రాడినరీ. ఇట్స్ ఎ వండర్ఫుల్ వ్యాలీ. వెన్ యూ గో ఇన్ టు దిస్ వ్యాలీ, యు ఆర్ ఆర్డినరీ పర్సన్, బట్ వెన్ గాడ్ ఈస్ సెట్టింగ్ యూ ఫ్రీ, గాడ్ బ్రింగ్స్ యూ అవుట్ ఆఫ్ దిస్ వ్యాలీ, యూ విల్ బికమ్ ఎక్స్ట్రాడినరీ పర్సన్. 1 Samuel chapter 17 verse 19. మరి మనం చూసినప్పుడు 1 Samuel 17:19 కూడా ఈ ఏలా అనేటువంటి లోయలోనికి సాధారణమైనటువంటి వ్యక్తులుగా వెళ్ళినప్పటికీ దేవుడు సాధారణమైన వారిని కూడా అసాధారణమైన వ్యక్తులుగా మార్చగల శక్తివంతుడిగా కనబడుతూ ఉన్నాడు. హూ ఆర్ ద పీపుల్ గాడ్ మేడ్ ఎక్స్ట్రాడినరీ పీపుల్? దేవుడు అసాధారణమైన గొప్పవారుగా ఎవరిని మార్చాడు? మొదటగా డేవిడ్. డేవిడ్ ఎ స్మాల్ బాయ్, బట్ హి గాట్ ఎ విక్టరీ ఓవర్ గోలియాత్, ది ఎక్స్ట్రాడినరీ థింగ్. దావీదు బాలుడైనటువంటి వాడు, చిన్నవాడే, కానీ గొల్యాత్ అనేటువంటి బలార్జునిపై విజయం సాధించాడు. అది అసాధారణమైనటువంటి అద్భుతం. ఆల్సో లుక్ ఎట్ ద మోసెస్. మోషేని మనం చూడగలం. ఆర్డినరీ మ్యాన్, సాధారణమైన మామూలు వ్యక్తి. బట్ హి ఎక్స్ట్రాడినరీ థింగ్స్. అయితే బలమైన గొప్ప కార్యములు జరిగించాడు. దానియేలు బాయ్, యంగ్ బాయ్, బట్ గాడ్ మేడ్ హిమ్, యూజ్డ్ హిమ్ యాజ్ ఎక్స్ట్రాడినరీ పర్సన్. దానియేలు కూడా బాలుడిగా, చెరపట్టబడినటువంటి బాలుడిగా, మామూలు సాధారణమైన వ్యక్తిగా ఉన్నాడు, కానీ దేవుడు అతను అసాధారణమైనటువంటి గొప్ప కార్యములు చేసే వ్యక్తిగా వాడుకున్నాడు. మే గాడ్ యూజ్ ఆల్ ఆఫ్ us as extraordinary people. అలాగే దేవుడు కూడా మనలందరిని అసాధారణమైన వ్యక్తులుగా వాడుకునుడు గాక. మే ద లార్డ్ యూజ్ యు లైక్ ఎ ఎక్స్ట్రాడినరీ పర్సన్. దేవుడు బలమైన కార్యములు చేయడానికి మనల్ని వాడుకునుడు గాక. దేవుడు ఆ కృప మీకు దయచేయును గాక.
మీ ఫ్రెండ్స్ మీ బంధువులు వచ్చారు, ఏంటి నీ బిజినెస్ ఇంత బాగా వెళ్తుంది, ఏమిటి నీకు ప్రమోషన్ ఇలా వస్తుంది, ఏమిటి నీకు హానర్ వచ్చింది, ఎందుకని నీకు ఘనత వచ్చింది, ఏంటి నీకు అసలు ఏం జరుగుతుంది నీకు అంటే ఎక్స్ట్రాఆర్డినరీ. ఎందుకంటే దేవుడు మనల్ని ఆర్డినరీ పీపుల్గా మనం వెళ్తాం ఆ లోయలోకి, కానీ ఆ లోయలో నుండి దేవుడు బయటకు లాగేటప్పుడు ఎలా తీసుకొస్తాడంటే ఎక్స్ట్రాఆర్డినరీ పర్సన్స్గా తీసుకొస్తాడు. అంటే మామూలు ఆర్డినరీగా ఉండవు, నువ్వు ఎక్స్ట్రాఆర్డినరీగా ఉండబోతున్నావు. ఆమెన్. నెక్స్ట్ ద వ్యాలీ ఆఫ్ ద బెరాకా వ్యాలీ. తర్వాత లోయ బెరాకా లోయను మనం చూస్తూ ఉన్నాం. ద వాల్యూ ఆఫ్ ప్రైజ్, ఇది కృతజ్ఞతా స్తుతి అనే లోయ. సెకండ్ క్రానికల్స్ చాప్టర్ 20:26, రెండవ దినవృత్తాంతములు 20:26. ద వాల్యూ ఆఫ్ బెరాకా, ఇది బెరాకా లోయ. When you go through this valley, you have to praise God. నీవు ఈ లోయ గుండా వెళ్తున్నట్లయితే నీవు దేవుని స్తుతించాలి. You should praise the Lord and glorify God. నీవు దేవుని స్తుతిస్తూ దేవుని మహిమపరచాలి. If you are praising God, the blessings are coming. నీవు దేవుని స్తుతిస్తున్నావంటే ఆశీర్వాదాలు వస్తున్నాయి. As your praises goes up and then the blessings comes down. స్తుతులు పైకి వెళ్తున్నప్పుడు ఆశీర్వాదాలు పై నుంచి కిందకు వస్తాయి. How many of you know the sea water evaporates and goes up and becomes a cloud and returned back as a rain and come down to the earth? చూడండి, సముద్రపు నీరు అది ఆవిరై మేఘాలుగా పైకి వెళ్లి కొద్ది దినాల తర్వాత మరలా వర్షంగా భూమి మీద కురుస్తుంది. ఎంతమంది తెలిసిన విషయం? ఎవరు మరుస్తున్నారు అంటే దేవుని సన్నిధికి నువ్వు వచ్చేటప్పుడు పాపిగా వస్తున్నావు, కానీ దేవుడు నిన్ను మంచి వ్యక్తిగా మార్చి వేస్తున్నాడు. కనుక దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయాలని కోరుతున్నాడు. నువ్వు ఎలాంటి లోయలో ఉన్నప్పటికీ స్తుతించే వ్యక్తిగా ఉండు. మన స్తుతులు పైకి వెళ్ళి అవి ఆశీర్వాదాలుగా కిందకి వచ్చునుగాక. మనం ఏ లోయలో ఉండాలంటే స్తుతించే లోయలో ఉంటే మనల్ని దేవుడు పైకి తీసుకురాబోతున్నాడు. ఇంకో మాట చెప్తాను, నువ్వు శ్రమ అనే లోయలో ఉన్నా, శోధన అనే లోయలో ఉన్నా, బాధలనే లోయలో ఉన్నా, ఇబ్బందులనే లోయలో ఉన్నా, ఆ లోయలో ఉండి స్తుతిస్తే ఆ లోయ దేవుడు దాన్ని బెరాక లోయగా మార్చేసి ఆశీర్వాదంగా మార్చేస్తాడు. దేవునికి స్తోత్రంగాక. ప్రభు నా జీవితాన్ని ఆశీర్వదించిన ఆయన, ఒక బెరాకలోయగా నా బ్రతుకును మార్చేయమన్న వారి చేతులు పైకెత్తండి. స్తుతిస్తుండగా ఆశీర్వాదములు మీ మీదకి వచ్చునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఎటువంటి లోయలో నా బ్రతుకు ఉన్నాను, లేవనెత్తగలవు, విడిపించగలవు, బాగు చేయగలవని నేను నమ్ముచున్నాను ప్రభువా. నన్ను లేవనెత్తువాడువు నీవే, నన్ను నిలబెట్టువాడువు నీవే, నాకు సహాయం చేయవాడువు నీవే తండ్రి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రే టు గాడ్. ప్రతి ఒక్కరు సహోదరి సహోదరు దగ్గరగా దేవునికి ప్రార్థన చేయండి. ఫాదర్, తండ్రి, టచ్ మీ, అనాయింట్ మీ గాడ్. నన్ను తాకుము, అభిషేకించుము ప్రభువా. వాట్ ఎవర్ ద వాలీ ఐ యామ్ సఫరింగ్, లార్డ్ డెలివర్ మీ ఫ్రమ్ దట్ ప్రభువా. నేనటువంటి ప్రతి విధమైనటువంటి లోయ అనేటువంటి బాధల్లోంచి నాకు విడుదల దయచేయండి. Set me free, Master. ప్రభు నాకు విడుదల దయచేయండి. I need your grace. నీ కృప నాకు కావాలి. I need your power. నీ శక్తి నాకు కావాలి. Change me, Lord. దేవుడను మార్చుము. Anoint me, Lord. దేవుడను అభిషేకించు. Oh, I want the power of the Holy Ghost. పరిశుద్ధాత్మ శక్తి నాకు కావాలి తండ్రి. Transform my life, Lord. నా జీవితాన్ని రూపాంతరపరచండి. Everybody pray, my brother. ప్రతి ఒక్కరు ప్రార్థించండి సహోదరులారా. Lord can set you free from any kind of valley. ఏ విధమైన లోయ గుండా నువ్వు ఉన్నప్పటికీ దేవుడు నీకు విడుదల ఇవ్వగలరు. You may be suffering with any kind of valley, God will certainly set you free. నీవు ఏ విధమైన లోయలో ఇబ్బందులు పడుతున్న దేవుడు నీకు విడుదల ఇవ్వగలరు. ఫాదర్ ఇన్ హెవెన్, పరలోకమందున మా తండ్రి, సెట్ యువర్ పీపుల్ ఫ్రీ. నీ ప్రజలకు విడుదల దయచేయము. డెలివర్ దెం లార్డ్, విడిపించుము ప్రభు. వండర్స్ ఫర్ యువర్ పీపుల్, నీ ప్రజలకు ఆశ్చర్యకారాలు జరిగించండి. ఐ కమెండ్ ఎవరీవన్ ఇన్ యువర్ హ్యాండ్, ప్రతి ఒక్కరిని నీ చేతికి అప్పగిస్తు. దోస్ ఆర్ సఫరింగ్ ఇన్ ద వాలీ ఆఫ్ ట్రబుల్స్, ద వాలీ ఆఫ్ సారో, వాలీ ఆఫ్ ఫియర్, let them have deliverance in Jesus name. ప్రభు, శ్రమలనే లోయ, బాధలనే లోయ, కన్నీరనే లోయ, వ్యాధుల బలహీనతల లోయలో ఉన్న యేసు నామములో వారికి విడుదల వచ్చును గాక. They may be crying in the valley of weeping, Lord deliver them right now. ప్రభు, ఏడుపు అనేటువంటి లోయలో వారు దుఃఖముతో ఏడుస్తున్నట్లయితే వారికి విడుదల దయచేయండి. Teach them to respect each other. ఒకరినొకరు గౌరవించడం నేర్పించండి తండ్రి. Let them respect husband and wife, they may give value to each other. ప్రభు, భార్యాభర్తలు ఒకరినొకరు విలువనిచ్చి గౌరవించుకోవడం నేర్పండి తండ్రి. Lord help us to obey your word. నీ మాటకు లోబడటం మాకు నేర్పుము ప్రభువా. In Jesus mighty name we pray. యేసు శక్తిగల నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. Amen. Hallelujah. 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 మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్, ప్రత్యక్ష ప్రసారాల కొరకు పీజే స్టీఫెన్ పాల్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ను క్లిక్ చేసి మీ స్నేహితులకు షేర్ చేయండి.